గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా నమస్కారములు, నా విన్నపములు. సార్, నా పేరు గడప చంద్రశేఖర్, జగిత్యాల, కోచమ్మవాడ, 6-4-116. సార్, నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నా సార్. అరకుర జీతాలతో పనిచేసినాం సార్ ఇన్నాళ్ళు. ఇప్పుడు ఈ COVID-19 కారణంగా సంవత్సరం కాలం పాటు స్కూల్ మూతబడ్డాయి సార్. మేము ఉపాధి కోల్పోయినాం సార్, ఉద్యోగం కోల్పోయినాం సార్. బ్రతకడానికి కోసం అప్పులు చేసినాం సార్. ఇప్పుడు ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులు ఎక్కువైనాయి సార్. అట్లాగే ఫైనాన్స్లో బండి తీసుకున్నా సార్, ఆ ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నా సార్. ఫైనాన్స్ వాళ్ళ కూడా వేధింపులు ఎక్కువైనాయి సార్. కాబట్టి మేము బ్రతకలేని స్థితిలో ఉన్నాం సార్. మీరు మరి మాకు ఉపాధి కల్పించే బాధ్యత మీకు లేదా సార్? మీ ప్రభుత్వానికి లేదా? మమ్మల్ని ఎందుకు ఆదుకోవడం లేదు? ప్రైవేట్ టీచర్గా పనిచేయడమే మేము చేసిన తప్ప సార్. మా కుటుంబాన్ని ఆదుకోండి సార్. మాకు సెంటు భూమి లేదు సార్, సొంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాం సార్. 12 నెలల నుంచి అద్దె కూడా కడతలేం సార్. మా కుటుంబాన్ని ఆదుకోండి సార్. మా భార్య బీడీలు చేస్తారు సార్, బీడీ కంపెనీ కూడా పనిచేయడం లేదు. ఇద్దరం ఉపాధి కోల్పోయినాం సార్. మా కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు డిగ్రీ చదివించే పరిస్థితి నాకు లేదు సార్. మా కుమారుడు వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు సార్. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించే పరిస్థితి కూడా లేదు సార్. మా భార్య పిల్లలకు 2 పూటల తిండి పెట్టే స్థితిలో లేదు సార్. పస్తులు ఉంటున్నాం సార్. మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి సార్. మాకు జీవితాన్ని ఇవ్వండి సార్, మాకు బ్రతుకునివ్వండి సార్. మా కుటుంబం కూడా మరో సునీల్ కుటుంబం లాగా మారకముందే, మా కుటుంబం ఆత్మహత్యలు చేసుకోకముందే మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని కాపాడే బాధ్యత మీదే సార్. మీరు మమ్మల్ని కాపాడితే మీకు మేము ఎప్పటికీ శాశ్వతంగా రుణపడి ఉంటాం సార్. మమ్మల్ని కాపాడండి సార్. దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి సార్.